అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని పూసల భక్త మార్కండేయ దేవాలయంలో ఉదయం 7 గంటలకు సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవ విగ్రహాలకు 108 లీటర్లతో పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను పూసల సుల్తానాబాద్లోని కాలనీల గుండా తిరుగుతూ రథోత్సవాన్ని నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో స్వామివారికి ఘన స్వాగతం పలికారు. అలాగే సోమవారం రోజున భక్త మార్కండేయ దేవాలయం ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ వల్స నిలయ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 2వ తారీఖు అయోధ్యలో జరగబోయే కార్యక్రమాన్ని పురస్కరించుకుని పూసల దేవాలయంలోని కోదండ రామాలయంలో మన సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలకు పాలాభిషేకము మరియు క్షీరాభిషేకము, పాలాభిషేకము, కలశాభిషేకము, పంచామృతాభిషేకాలు చేయడం జరిగింది. ఈ యొక్క పంచామృతాల తర్వాత ఈ ఉత్సవమూర్తులకు అలంకరణ చేసుకొని రథయాత్రగా బయలుదేరి సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల సుల్తానాబాద్ శాసనగారు స్వప్న కాలనీ ఈ యొక్క ఏరియా లోపల ఈ ఉత్సవ విగ్రహాలను రథయాత్రగా బయలుదేరి పోవడం, ఈ అష్టైశ్వర్యాలు ధనకనక వస్తు వాహనాలు కలిగి ఉండాలని, ఆ భగవంతుని కృప ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. రేపు సోమవారం రోజున అయోధ్యలో 12:30 విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత మన దగ్గర 12:40 మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కలదు. కావున భక్తులు ఎల్లరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ఎవరైనా ఈ అన్న ప్రసాద వితరణకు భక్తులు ధన రూపేణా కానీ వస్తు రూపేణా కానీ ఎవరైనా సహాయ సహకారాలు అందించాలని, అందించి స్వాముల వారి కృపకు పాత్రలు కాగాలని కోరు.